లోపల జడ్జి గారి దగ్గర నేను కూడా ఉన్నాను అక్కడే. ఇలా డిఫెన్స్ అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదండి, పల్లవి ప్రశాంత్ గురించి సుమారు 50 మంది ఇటు సార్ అందరు కూడా అడ్వకేట్ అందరు కూడా ముందుపడి అక్కడ నిలబడి అక్కడ డిఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత చేసినప్పుడు అందరూ ప్లాన్ చేయాలి రేపు సార్ ఒకసారి నాకు ఈరోజు కనపడింది. నేను లోపల ప్రత్యక్షంగా ఉన్నాను. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ గురించి ప్రతి అడ్వకేట్ అన్న వినోద్ అన్న కానించి లక్ష్మణ్ అన్న కానించి సీన్ అన్న కానించి ఇట్లా మొదలుకుంటే పేరు పేరున ఎంతో మంది ఈ యొక్క అడ్వకేట్ పల్లవి ప్రశాంత్ గురించి నేనే ఆశ్చర్యపోయినాను. ఇంతమంది లాయర్లు ఒక వ్యక్తి గురించి అక్కడ డిఫెండ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఒక దురదృష్టకరంలో తమ్ముడి గురించి ఇంతమంది వచ్చి వాదించడం అనేది అది ఒక అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకే మన పల్లవి ప్రశాంత్ త్వరలో బయటకు రాబోతున్నాడు. దాడులనే అదే అది దాడులను సమర్థిస్తారు ఎవరైనా అక్కడ జరిగినటువంటి ఒక ఒక ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు జన సందోహం అనేది ఉంటుంది, మీ అందరికి తెలుసు. అందులో రకరకాల ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లం జరుగుతుంది, లేకపోతే కొంతమంది అందరి మూకలు ఉంటారు, వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ చేస్తారు. అదంతా పోలీసు అంటే వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి తెలుసు. అందరికి ఒక న్యాయం పెట్టు, నువ్వు నాకు ఒక న్యాయం పెడతా అంటే పట్టుకొని నాకే ఫస్ట్ పెట్టాలని శిక్షల గురించి అతని విషయం బయటపడింది. చాలా సింపుల్ గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అతని మీద ఎలాంటి కేసు లేదు. అతను సెలబ్రిటీ, అతను పట్టుదలతో గెలిచి నిరూపించి ఒక మట్టి బిడ్డగా ఒక బిగ్ బాస్ లో ఒక మంచి పేరు సంపాదించి ఒక మంచి కిరీటాన్ని అనుగ్రహించి మనందరికి ఇన్స్పిరేషన్, చిన్నపిల్లలు ఒక చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు ఇన్స్పైర్గా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి పల్లవి ప్రశాంత్ తమ్ముడి గురించి నేను తనతో ఆట ఆడాను. తన గుణం నాకు తెలుసు, తన ఆట పవర్ తెలుసు, తన పట్టుదల తెలుసు. జనం గురించి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా కూడా సిద్ధపడ్డాడు. మీ అందరికీ తెలిసి ఎదురుకొచ్చే ఇప్పటికి వస్తుంది అన్న ఈ గుండెంత నొత్తని చెప్పేది కూడా లోపల వేసిన కూడా అతని గురించి పాటలు పాడినా బయటకు వచ్చిన తర్వాత తన తన విషయంలో దురదృష్టం జరిగినందుకు ఇప్పుడు అలాగే స్పందించి వచ్చిన నాకు తోడుగా 50 మంది అడ్వకేట్ నిలబడడం చేతులెత్తి మొక్కుతూ మీకు కళ థ్యాంక్ యూ. మీడియాకు ముఖ్యంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీడియాను గౌరవిస్తున్నా. పల్లవి ప్రశాంత్ తరఫున మీడియాలో ఏమైనా తప్పులుగా ఉంటే మీడియాను నా తరఫున క్షమించండి. మనందరి తరఫున క్షమాపణ కోరుతున్నాను మీడియా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.